శ్రీకాంత్ తనయుడు, రోషన్ కథానాయకుడిగా నటించిన నిర్మలా కాన్వెంట్ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ, రుద్రమ్మదేవి తరువాత ఇక చదువు పూర్తయ్యేంత వరకు రోషన్ చేత సినిమాలు చేయించకూడదని అనుకున్నామని చెప్పాడు. అయితే అనుకోకుండా నిర్మలా కాన్వెంట్లో అవకాశం వచ్చిందని అన్నాడు. ఈ సినిమా చూస్తుంటే ఈ ఆఫర్ను కాదని ఉంటే ఒక మంచి ఛాన్స్ మిస్ అయి ఉండేవాళ్ళమని అనిపించిందని చెప్పాడు. షూటింగ్ జరుగుతుండగా తాను వెళ్ళినప్పుడు ఎలాంటి టెన్షన్ లేకుండా చాలా కూల్గా వర్క్ చేస్తూ రోషన్ కనిపించాడని, అప్పుడు రోషన్పై నమ్మకం కలిగిందని అన్నాడు. నాగ్ ప్రెసిడెంట్ గారి పిల్లల్లో తాను విలన్గా నటిస్తే ఆయన సినిమాలో తన కొడుకు హీరోగా చేయడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. నిర్మల్ కాన్వెంట్ అనేది ఒక టెండర్ లవ్ స్టోరీ, వెరీ హార్ట్ టచింగ్ కాకుండా వెరీ ఎడ్యుకేటివ్గా ఉంది. సో ఇది ఒక ఎడ్యుకేటివ్ లవ్ స్టోరీగా నేను అనుకుంటున్నాను. అండ్ స్టార్టింగ్ మామూలుగా స్టార్ట్ అయినా చెప్పాలంటే 1 inch స్టార్ట్ అయ్యా, టువర్డ్స్ ఫినిషింగ్ ఇది 100% వెళ్ళిపోయింది. ఎస్పెషలీ నాగార్జున గారు ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇక అది పీక్ వెళ్ళిపోయింది. నేనైతే మాత్రం ఆద్యంతం చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ చాలా డైరెక్టర్ నాగార్జునరావు పోలీసురావు గారు బిగిన నుంచి ఎండ్ వరకు కూడా పట్టుని ఎక్కడ సడలకుండా చాలా చక్కగా తీసుకెళ్ళినందుకు ముఖ్యంగా డైరెక్టర్ గారికి నా నిర్మలా కాన్వెంట్ చక్కటి లవ్ స్టోరీ. ఇందాక చక్కగా ఎడ్యుకేటెడ్గా ఉంది సినిమా. లవ్ స్టోరీ కూడా ఒక ఎడ్యుకేటెడ్గా బాగా తీసుకెళ్ళారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ డైరెక్టర్, ఎందుకంటే ఏ సబ్జెక్ట్ కన్నా ఎవరు ఎంత బాగా చేసినా ఏం చేసినా డైరెక్ట్ తీసుకెళ్ళే విధానం అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలా బాగా వర్క్ చేశారు. చిన్న చిన్న మైనస్ డైలాగ్స్ కానీ ఎడ్యుకేటెడ్ చేసే అలాగే చూస్తే నాగార్జున గారు ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎక్స్ట్రాడినరీగా ఫిలిం తీసుకెళ్ళారు. అలా అలా లెగ్స్కి వెళ్ళి క్లైమాక్స్ వచ్చేవాడికి ఖచ్చితంగా దూడు మూవీలాగా తయారైంది హ్యాపీగా. అలాగే శ్రేయస్ చాలా ఎక్స్పీరియన్స్ ఆ తీసినప్పుడు చాలా బాగా చేసింది. ఎందుకంటే చిన్న చిన్న మైండ్ యూట్ పాయింట్స్ కూడా చాలా చాలా హుషారుగా కానీ సెంటిమెంట్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గుడ్ ఇంకా చేసి. అలాగే రోషన్ గురించి నేను చాలా బాగా చేశాడు. ఎస్పెషల్లీ సెంటిమెంట్ సీన్స్ దగ్గర నాకు చాలా బాగా నచ్చింది. ఇదే రోషన్ కూడా నేను ఇంకా డే బై డే ఇంప్రూవ్ అవుతుంది. మంచి ఆర్టిస్ట్ అవ్వాలి, ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలి నేను ఫస్ట్. అలాగే ఈరో ఫిక్స్ చేస్తాను ఎక్స్ట్రాడినరీ ఫోటోగ్రఫీ కొన్ని ఆల్ బెస్ట్. అందరూ కూడా డెబ్యూ ఫిల్మ్ లాగా లేదు, ఎంతో ఎక్స్పీరియన్స్ లాగా చేశాను. సో అందరికీ కంగ్రాచులేషన్స్. డెఫినెట్గా మంచి సినిమా రోషన్ పిక్చర్ బాగా చూపించారు కూడా. అలాగే అన్నిటికంటే దీనికి మ్యూజిక్ రోషన్ సాల్వర్ పడిగారు అబ్బాయి. నిజంగా నేనైతే రీకార్డింగ్ చాలా కష్టం కొత్త వాళ్ళు చేయడానికి. సాంగ్స్ అయితే అలాగే చేశాను, సాంగ్స్ అలాగే చేశాను. రీకార్డింగ్ కూడా ఎక్స్ట్రాడినరీ ఉంటాయి రీకార్డింగ్. కంగ్రాచులేషన్స్ అందరూ కూడా తప్పకుండా. నిజంగా ఈ సినిమాని ఇంత ఇంత లిరిక్ పూర్తి చేయడం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సినిమా డెఫినెట్గా ఆడియన్స్ రేపు డెఫినెట్గా పాజిటివ్గా మేము హ్యాపీగా వెళ్తున్నాం. సో మీ అందరి సినిమా కూడా లవ్ స్టోరీ. ఇట్స్ అ ప్యూర్ లవ్ స్టోరీ అని నాగార్జున గారు చెప్పినట్టు అలాగే అనిపించింది చూసి.
బ్లెస్ యూ.